చెప్తున్నా, తొందర చెప్పు, నేను పూజకి పోవాలి, టైం అయిపోతుంది. లేదు, మీరు వీడియో పెట్టారు కదా, నాన్న ఫోన్ చేసిన అతను ఎవరో నాన్న నాన్న అతను చేసాను చేశాను నేను అతనికి చేస్తే అతను అన్నాడు మా లేడీ ఎవరో ఇచ్చారు వాళ్ళ అమ్మే, వాళ్ళ అమ్మే వాళ్ళ అమ్మేనా, అదే ముగ్గురు మాట్లాడారు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వీళ్ళు ఇంకా యెహోవా ఫ్యామిలీ. మా తప్పు కాదు, అతనే ముందు మా నెంబర్ తీసుకుని మెసేజ్ పెట్టాడు అంటున్నాడు. వాళ్ళ నెంబర్ మాకు ఎలా వద్దు అసలు చెప్పు. అదే నేను చెప్పాను, పోని ఇప్పుడు నేను అమ్మ అన్నాను తప్ప ఇంక ఏమి అనలేదు. అతను కూడా నాయన సార్ అన్నాను తప్ప ఇంకేం అనలేదు. వాళ్ళు అన్ని వాడేశారు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసాం, అయిపోతుంది మేము దొరికి సంపేస్తాం అది అన్నారు. అడ్రస్ అడిగాను ఇవ్వలేదు ఇంతవరకు. అదేంటి అయ్యా ఎందుకు చంపేయడం కాదు, ఎక్కడ కొట్టేస్తారంట, ఇంకా ఆ భాష మనం వాడలేం, ఏదో కోసేస్తారంట. ఇది అది కూడా ఆ పిల్లోడు కాదు, మా తల్లి మాట్లాడుతుంది ఆ భాష. ఇంకా చాలా ఫిల్తీ, మనం మాట్లాడలేము. ఇంకా బైబిల్ ఎక్కితే ఎలా మారిపోతారు, ఎంత దిగజారిపోతారంటే ఇంకా అదే ఉదాహరణ. మొత్తానికి వాళ్ళు అడ్రస్ చెప్పండి, చెప్పట్లే పోనీ వచ్చి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాడ చెప్తున్నారు. వాళ్ళకి కాకినాడ, వాళ్ళకి విజయవాడ. అడ్రస్ చెప్తే పోనీ వచ్చి కొట్టించేసుకుంటాం, మీకు చెత్త అంటున్నారు కదా పోనీ కోయిన్ చేసుకుంటామని చెప్తే అడ్రస్ చెప్పట్లే. వాళ్ళకేం భయం, ఫోటో పెట్టమంటే పెట్టడు, నాన్న ఎవరంటే ఎవరిని పెడితే నాన్న ఎత్తున్నాడు వాళ్ళ అమ్మ పక్కన ఉండగానే. మరి వాతావరణం ఏంటో తెలవట్లే. ఆవిడకేమో మనవడు ఎవడో ఫోన్ చేశాడు, ఆ వెంటనే అతను పట్టుకుని డాడీ అంటుంది. ఫ్యామిలీ ఫ్యామిలీ ఉపమాన మీద బతికినట్టు వాళ్ళు బతికేస్తున్నారు, ఏంటో డాడీ డాడీ అని అందరినీ. అరే పంపతే అలానా బలివాడినా, అత అంత అద్భుతమైన బైబిల్ భాషా సౌందర్యాన్ని ప్రజలు ఆస్వాదించద్దా? నువ్వు కాదులేనా ఆయన, మాకు తెలియదా నువ్వు బలివాడివి. అయితే విషయం ఏంటంటే వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడోళ్ళే, కాకపోతే ఆ బైబిల్ అనే వైరస్ ఎక్కడం వల్ల అలా దిగజారిపోయారు అంతే, అంతేనా. కాబట్టి మనం ఈ బైబిల్ నుంచి మన తల్లుల్ని మన తమ్ముల్ని రక్షించుకుందాం. అంటే వాళ్ళు కుళ్ళిపోతున్నారండి మీ మాటలకి, బాగా ఆవేశం ఎక్కువైపోయింది వాళ్ళకి. అంటే మనశ్శాంతి పోయింది, ఫ్రస్ట్రేషన్ అంటారు కదా, వ్యాపారం చాలా దెబ్బతినేసింది. ఎప్పుడో పెట్టిన వీడియోలు చెప్తారు అన్ని మాట్లాడతారు నానా, ఇంకా అది ఒకటి కాదు అన్ని మాట్లాడతారు. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు కాదు, వాళ్ళకి వాళ్ళకి బాధ ఏంటంటే వాళ్ళలో యెహోవా అనేటువంటి పిశాచి ప్రవేశించిన తర్వాత ఇంకా వాళ్ళకి మనశ్శాంతి కోల్పోయారు. అవునవును. ఇప్పుడు ఒక ఆయన నేను ఏదో ఏదో సర్దుకుంటున్నాను, నా కోసం వచ్చారు ఒక ఆయన, సరే ఫోన్ ఒకసారి మాట్లాడండి అంటే ఆయన పట్టుకుని ఈయనేమో అమ్మ అంటుంటే ఆయన పట్టుకుని ఆవిడ నా కొడక అంటుంది. అంటే ఆయన అన్నారు మా నాన్నగారు ఇప్పుడు మీ దగ్గర రాలేదు కదండి, నేను మీ కొడుకుని ఎట్లా అయ్యానని చెప్పి ఆయన చెప్పాడు. అన్ బేరబుల్, అయ్యే కోసేస్తారంటే ఏమిటో, ఇంక పొద్దున్న లేతే కొయ్యడం ఏంటో. రామా ఈ బైబిల్ నశించిపోతే తప్ప భూమి మీద శాంతి ఉండదు. వాడు చెప్పాడు సార్ బైబిల్లో నేను భూమి మీదకి శాంతి పొంచడానికి రాలేదు, ఖడ్గం పొంచడానికి వచ్చాను. వాడు అలా చెప్పాడు, ఈడు అలా ఇల్లు అలా తయారయ్యారు. అవునవునండి. ఆయన అమ్మ అన్న వాళ్ళని నా కొడక కోసేస్తాను, అవన్నీ ఏంటి అసలు. మీరు వెళ్ళి మీరు కేసు పెట్టండి, పెట్టారా ఎందుకు మీరు ఆయనలే తిడతారు, మీరు కూడా కేసు పెట్టచ్చు కదా అన్న. అంటే పెట్టేస్తానండి, కేసు పెడితే పట్టించుకోవట్లేదు కదా, దొరికితే తిలగబడ్డను కొట్టేస్తాను, అది కొట్టేస్తాను, ఇది పెట్టేస్తాను అంటాను. పోనీ మీరు వెళ్ళి మాట్లాడచ్చు, మీరు కూడా తిట్టచ్చు కదా. అంటే మేము ఎప్పుడు అలాంటి వాళ్ళం కాదండి, ఎలాంటి వాళ్ళం కాదు, ఏదో రకరకాల చెప్తుంది. వాళ్ళు ఎయిత్ లేదండి, కొడుకు ఎయిత్ నైన్త్ అని, ఫస్ట్ ఎయిత్ అంది, తర్వాత నైన్త్ అంది, తర్వాత జగన్ దేవాలు పాస్ అయిపోయి టెన్త్ ఉంది. అబ్బా అంటే అలా అంచెలంచెలుగా 1 ఇయర్ లో 8th 9th టెన్త్ అయిపోయిందా? అబ్బా అద్భుతం కదూ, టెన్త్ అయిపోయిందంట. అసలు అది కాదు, 10th క్లాస్ కి ఒక అబ్బాయి ఒక వేరే వ్యక్తిని సార్ అన్నవాడిని బూతులతో మాట్లాడుతుందంటే తల్లి ఎంత గొప్ప ట్రైనింగ్ ఇస్తుందో చూడు. ఇప్పుడు మాట్లాడాడు అబ్బాయి టెన్త్, మీరు నిజంగా నిజంగా చెప్పాను. మీకు ఎందుకు అయ్యిందనే పక్కన ఇంకో కూతురు ఉంది, అది కూడా మాట్లాడేస్తుంది, మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా. అదే ఇంకా అదే ఇంకా ఉప్మా బ్యాచ్ మనం ఏం చేద్దాం నాన్న. ఇంకా ఇది మన ఈ వైర్ నేనేమంటా అంటే, ఇప్పుడు కరోనా నుంచి మనం ఎలా అయితే అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామో, బైబిల్ అనే వైరస్ కూడా అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ఎందుకంటే వీళ్ళందరూ పోరాడకపోతే వాళ్ళు లేకపోతే ఈ బాడీ సగం తీర్చేసేవారు. అయ్యో బాలే, ఎందుకంటే యెహోవాగాడు అది బట్టలు కొట్టాయి, అది ధ్వంసం చేసాయి, తగలెట్టాయి అంటాడు. ఇది ఇది ఆ బ్యాచ్ ఇది. అవునండి నాన్న, నేను వెళ్ళినా మరి దేవుడు దీపం పెట్టి. ఓకే 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 సార్, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.